ప్రభుత్వానికి ప్రజలకి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి ప్రజలకి మేలు చేయాల్సిన వ్యక్తి కూల్చివేతలతో మొదలుపెట్టాడు. ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రతి ఒక్కరిని ఎదురు తిరిగితే ఏంటని ప్రశ్నిస్తే వారిని కేసులు బనాయించి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి ఉంటే నేను ఇలాంటి ప్రభుత్వం ఉంటుందో నేను ఊహించలేదు. ఆయన స్వయంగా ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వానించినప్పుడు వారికి ఒకటే తెలియజేశాను, మీరు చాలా సమర్థవంతంగా పరిపాలించండి, ప్రజలకి మేలైన ప్రభుత్వం ఇవ్వండి, మేము ఒక పార్టీగా ప్రజల పక్షాన వహించి సద్విమర్శే చేస్తాం అని అంటే చెప్పి ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేశాను. కానీ దురదృష్టవశాత్తు ఈ వ్యక్తికి కక్ష సాధింపు వ్యక్తి, ఎవరు ఒక మాట అనకూడదు, ప్రజాస్వామ్యం అనే ఒక పదానికి విలువ తెలియదు, ఏదైనా మాట్లాడితే దాడులు చేయించడం, చాలా నీచంగా తిట్టించడం, ఇన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క నాయకులు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిపి కూడా ఏ ఒక్కరు కూడా ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని తల్లుల్ని ఒక్క మాట లేదు ఎవరు కూడా. నాయకుల్ని తిట్టారు, విమర్శలు చేశారు, దిగజారుడిగా మాట్లాడి ఉండొచ్చేమో కానీ ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని, ఇంటి పట్టునే ఉండి బయటికి రాని తల్లుల్ని చాలా నీచంగా విమర్శించే ఈ సంస్కృతి జగన్ నాయకత్వంలో ఈ వైసీపీ ప్రారంభించింది. ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు, ఎంతమంది స్త్రీలు బాధపడ్డారు. ఒకటే అనిపిస్తుంది, ఈ వ్యక్తికి అడగాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికే విలువ ఇవ్వనివాడు మన ఇంట్లో ఉన్న ఆడపడుచులకి ఏం గౌరవిస్తాడు? ఇంట్లో తల్లికి చెల్లికి విలువ ఇవ్వనివాడు 30,000 మంది ఆడపిల్లల అదృశ్యం అయిపోతే ఏం పట్టించుకుంటాడు? మన 22 సంవత్సరంలోనే ఎన్సీఆర్బి డేటాలో దాదాపు 10,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు 1 సంవత్సరంలోనే. నేను మాట్లాడుతున్నప్పుడు డేటాతోటే మాట్లాడతాను. 2.5 సంవత్సరాల క్రితం వైసీపీ వాలంటీర్ వ్యవస్థలోని కొంతమంది ఒంటరి మహిళల మీద, ఆడపడుచుల మీద డేటా సేకరిస్తున్నారు. దీని మీద మీరు మాట్లాడండి అని చెప్పి చాలామంది పెద్ద స్థాయి వ్యక్తులు నాతో మాట్లాడినప్పుడు దాదాపు 30,000 మంది పైచులకు ఆడవాళ్ళు అదృశ్యమైపోయారు, మీరు మాట్లాడండి అని చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ డేటా తెప్పించుకొని చూస్తే నేను గలవెత్తినప్పుడు వైసీపీ వాలంటీర్ వ్యవస్థ మీద ఆ రోజున ప్రత్యేకించి చెప్పాను. యువతకి ఉద్యోగాలు వస్తే చాలా ఆనందించేవాడిని, కానీ కొద్దిమంది వాలంటీర్స్ చేసే ఈ విధానాల వల్ల ఒంటరి మహిళలు, ఒంటరి ఆడవాళ్ళు, భర్త లేని వారు చాలా అన్యాయాలకు గురవుతూ ఉంటే అన్నింటికి తెగించి నేను ఎప్పుడు గొంతెత్తినా ఓట్లని బేస్ చేసుకొని మాట్లాడను, మార్పుని బేస్ చేసుకొని మాట్లాడతాను, మార్పుని ఆధారం చేసుకొని మాట్లాడతాను. వారాహి యాత్రలో ఆ రోజు ప్రారంభిస్తే నా మీద విపరీతమైన దాడులు జరిగినాయి, విపరీతమైన విమర్శలు, కువిమర్శలు అన్నిటినీ భరించాం. చివరికి విశాఖపట్నంలో కూడా నేను ఎయిర్పోర్ట్ నుంచి మనకి పార్టీ కార్యక్రమాలకు వస్తూ ఉంటే పోలీసుల చేత నన్ను రానివ్వకుండా చేసి ప్రజలు నమస్కారం చేస్తుంటే ప్రతి నమస్కారం చేయడానికి కూడా ఒక ఉన్నత స్థాయి అధికారి చాలా నీచంగా మాట్లాడి కూర్చోమని చెప్పే స్థాయికి వెళ్ళిపోయింది ప్రభుత్వం. పొరపాటు ఆయన పక్కనే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉన్నాయి అధికారికి.
పొరపాటున ఆయనకి స్పీకర్ ఫోన్ నొక్కుపోయింది, అధికారులు మాట్లాడుతూ ఉంటే మనందరికీ తెలిసిన మాట్లాడితే అన్నిటికీ అన్ని శాఖలకి మంత్రి అయిన ఒక పెద్ద మనిషి ఆయన గొంతు వినిపిస్తూ ఉంది. ముందుకు వెళ్ళనివ్వకండి, కూర్చోబెట్టండి, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఆయన. నాలాంటి వాడికే ఇలాంటి ఇబ్బందులు వస్తే సగటు మనిషికి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. సుదీర్ఘమైన అనుభవం ఉన్న శ్రీ చంద్రబాబు గారికే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సగటు మనిషికి ఎలా ఉంటుంది? చాలా అనుభవజ్ఞులైన ఒక్కొక్క సీనియర్ నాయకులకే ఇలాంటి పరిస్థితులు ఉంటే రేపు పొద్దున భవిష్యత్తులో ఇంకొక మారు వైసీపీ ప్రభుత్వం వస్తే ఎవ్వరు ఇళ్లలో ఉండలేరు, ఆంధ్రప్రదేశ్లో ఉండలేరు, పెట్టుబడులు రావు, ఇవన్నీ మారాలి. గతంలో 2014 నుంచి 2019 దాకా వాళ్లే ముఖ్యమంత్రులుగా ఉన్నారు, వాళ్లే పరిపాలన చేశారు. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ 5, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు. ఆ రోజుల్లో 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తామని అన్నారు, రైతులను మోసం చేశారు, ఎగ్గొట్టారు. పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని అన్నారు, వాళ్ళను మోసం చేశారు, అక్క చెల్లెమ్మలను వాళ్ళను అన్యాయం చేశాడు. ఇంటింటికి జాబ్ ఇస్తాను, జాబ్ రావాలంటే బాబు రావాలి, ఇంటింటికి జాబ్ ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు, అంటే 5 ఏళ్లలో ప్రతి ఇంటికి 1,00,000 రూపాయలు. ఒక్కడికంటే ఒకడికి ఇచ్చిన పాప అనుబోలం. ఇంత దారుణంగా అడ్డగోలుగా 2014 నుంచి 2019 దాకా ఎవరిని వదలుకోకుండా, అవ్వా తాతలను వదలలేదు, రైతులను వదలలేదు, పిల్లలను వదలలేదు, అక్క చెల్లెమ్మలను వదలలేదు, అందరినీ కూడా మోసం చేశారు. చివరికి ఆ మేనిఫెస్టో, ఆ ఎన్నికల ప్రణాళిక, వాళ్ళు చేసిన వాగ్దానాలు ఎక్కడ ప్రజలకు కనిపిస్తే, కనిపించేట్టుగా అది అది నెట్లో ఉంటే ప్రజలు ఎక్కడ కొడతారేమో అని చెప్పి దాన్ని నెట్లో కూడా కనిపించుకోకుండా తీసే కార్యక్రమం చేశారు. ఈరోజు మీ బిడ్డ పరిపాలన ఎన్నికల ప్రణాళికను ఒక భగవద్గీతగాను, ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను భావించి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 99.5% వాగ్దానాలన్నీ కూడా అమలు చేసి మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి నిలబడతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ ఈ 55 నెలల పరిపాలనలో మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా 2,40,000 కోట్ల రూపాయలు, మామూలుగా కాదు 2,40,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కాడు. నొక్కిన వెంటనే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి మీ బిడ్డ ఇలా బటన్లు ఎలా నొక్కగలుగుతా ఉన్నాడు? నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,40,000 పంపించగలిగాడు. మరి గతంలో పాలన చేసిన వాళ్ళు ఎందుకు మీ బిడ్డలా చెయ్యలేకపోయారు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పులు కూడా చూస్తే, అప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, అప్పులు కూడా చూస్తే అప్పుల్లో పెరుగుదల కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువే. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా, అప్పుల పెరుగుదల కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు? ఎందుకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు చేయలేకపోయాడు? ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. కారణం, అప్పట్లో ఒక గజదొంగల ముఠ రాజ్యాన్ని పరిపాలన చేసింది. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు.
జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే రాష్ట్రంలో ప్రతిదీ కూడా ఇసుక నుంచి మొదలు పెడితే మద్యం దాకా, మద్యం నుంచి మొదలు పెడితే స్కిల్ స్కామ్ దాకా, స్కిల్ స్కామ్ నుంచి మొదలు పెడితే ఫైబర్ గ్రేడ్ దాకా, ఏది ముట్టుకున్నా కూడా దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము, తినుకోవడము. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఎందుకు జరగలేదు, ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు జరుగుతూ ఉంది ఈ మాదిరిగా, మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు మీ బిడ్డ బటన్ నొక్కగలుగుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎందుకు పోతా ఉంది, ఎందుకు మీ బిడ్డ హయాంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు మీ బిడ్డ హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతూ ఉంది, ఎందుకు జరిగించగలుగుతా ఉన్నాడు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగలేదు అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకు మీ బిడ్డ హయాంలో స్కూళ్ళు మారుతా ఉన్నాయి, ఎందుకు మీ బిడ్డ హయాంలో హాస్పిటళ్లు మారుతా ఉన్నాయి, ఎందుకు మీ బిడ్డ హయాంలో వ్యవసాయం మారుతా ఉంది, ఎందుకు మీ బిడ్డ హయాంలో గ్రామాలన్నీ కూడా మారి ప్రతి గ్రామంలోనూ ఈరోజు సచివాలయం వ్యవస్థ, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ప్రతి ఇంటికి వచ్చి 1వ తేదీన సెలవు దినమైనా కూడా 1వ తేదీ పొద్దున్నే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్తూ అవ్వా తాతల చేతుల్లో పెన్షన్ వాలంటీర్లు ఎలా పెట్టగలుగుతా ఉన్నారు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.